కరోనా టీకా వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు. ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా టీకా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. గ్రామాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం అని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు హవేలీ గంటూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు మండల వైద్యాధికారి చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా కేసులు పెరిగిపోతున్నందున ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. సర్దిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో 45 సంవత్సరాలు పైబడి బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్నవారికి కూడా కరోనా టీకా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 25,000 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. గ్రామంలోని మండలంలోని ప్రతి గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి 2 రోజుల పాటు కరోనా వ్యాక్సినేషన్ చేయనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్కు 45 ఏళ్ల పైబడిన వారు తమ ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్తో వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ సవితా శ్రీకాంత్, ఎంపీహెచ్ఓ రమేష్, సూపర్వైజర్ మదన్, హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎం సావిత్రి, హవేలీ గన్పూర్ ఆశా వర్కర్లు దత్తలక్ష్మి, కమ్మరి జ్యోతి, భారతి, భూదేవి తదితరులు పాల్గొన్నారు. హవేలీ గన్పూర్ మండలం హవేలీ గన్పూర్లో మనం వ్యాక్సినేషన్ సెషన్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి మనం అంటే ప్రజలు తక్కే పాలన లాగా మనమే వెళ్ళాము. అంటే పెద్దవాళ్ళు కాబట్టి ఉద్దేశంతో గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క అట్లా పెట్టుకొని వ్యాక్సినేషన్ చేద్దాం అనేది ప్లాన్ చేశాం. అందులో భాగంగా ఈరోజు హవేలీ గన్పూర్ మండలంలో స్టార్ట్ చేశాం ఫస్ట్ గ్రామం. ఇక్కడ వృద్ధులు చాలా మంది వచ్చారు, ఇంకే ఇవ్వడం జరిగింది. ఇంకా పనికి వెళ్ళారట, పనికి వెళ్ళిన కూడా మధ్యాహ్నం లోపల 12 గంటలకల్లా వస్తామని చెప్పారు. అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 25,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మరి స్పందన మొదట్లో చాలా తక్కువగా ఉండింది, కానీ ఇప్పుడు కాస్త అవేర్నెస్ వచ్చి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వృద్ధులు మరీ బాగా ముందుకు వస్తున్నారు. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కూడా మాకు కావాలి టీకా అని చెప్పేసి అని వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు. మరి ఇది కంటిన్యూ అయితే మనం గ్యారంటీగా ఈ నెలాఖరికల్లా ఒక 75,000 మందికి వేయగలమని చెప్పేసి అని తెలియపరుస్తున్నాం.